ప్రభునామములో ఈ సాయంకాల శుభములు మీ అందరికి కూడా తెలియచేస్తూ ఈరోజున మనం తిరిగి మర దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మొదటగా ఒక కీర్తన పాడుకుందాం క్రైస్తవ కీర్తన నుండి నూట డెబ్భై మూడవ కీర్తన పాడుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యేసుని ప్రేమను నేమారగను ఎప్పుడు తలచవే యో మనస వాసిగ నాతని వదలక పొగడవే యో మనస ఏసుని ప్రేమను నే మారగను ఎప్పుడు చవే యో మనసా పాపుల కొరకై ప్రాణము పెట్టిన దల చవే యో మనసా శాపమునంతయు చక్కగ నోచిన శాంతుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మారగను ఎప్పుడు దలచవే యో మనసా కష్టములలో మన కండగనుండినా కర్తను చవే యో మనసా నష్టమూల నియో ననచిన గురు శ్రేష్ఠుని పొగడవేయో ఏసుని ప్రేమను నే మారగను ఎప్పుడు దలచవేయో మనస తరిని మన శరణుగనుండెడు ಮಾನ್ಯುನಿ ತಲಚವೆ ಯೋ ಮನಸ ಕರುಣನು ಮನಕಿನ ಕರ್ತನು ಪೊಗಡವೇ ಯೋ ಮನಸ ಯೇಸು ನಿ ಪ್ರೇಮನು ನೇ ಮಾರಗನು ಎಪ್ಪಡವೇ ಯೋ ಮನಸ ప్రార్థనలు విని వరములనొసిన ప్రభుని చవేయో యో వర్ధన గోరుచు శ్రద్ధతో దీదిన వంధ్యుని పొగడవే యో మనస యేసుని ప్రేమను నే మారగను ఎప్పుడు దలచవే యో మనసా వంచన లేక వరములను వరదుని దలచవే యో మనసా కొంచము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మారగను ఎప్పుడు దేయో మనసా దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మతీశ వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనమును మనం చదువుకుందాం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే కానీ మరి దేనికిని పనికిరాదు ప్రభునటువంటి యేసు క్రీస్తు ఆయన అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సంగతులను ఆయన ప్రబోధించాడు వార్త ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి కొండ మీద ప్రసంగం ఆయన చేశాడు కొండ ఎక్కి ఆయన కూర్చున్నప్పుడు బహు సమూహము ఆయన వద్దకు రాగా ఆయన వారికి ఈ విషయాలన్నీ కూడా బోధించాడు ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఈ మూడు అధ్యాయాలు ప్రభునటువంటి యేసుక్రీస్తు తన శిష్యులకు మరియు వచ్చినటువంటి జన సమూహాన్ని ఆయన ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఆయన ప్రబోధాల్లో ఈ కొండ మీద ప్రసంగం చాలా శ్రేష్టమైనటువంటి ప్రసంగము ఎందుకంటే మానవుడు ఏ విధంగా జీవించాలి ఏ విధమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలో యేసు క్రీస్తు తన యొక్క సందేశంలో తెలియచేశాడు దీన్ని మరి యేసును అనుసరించు ప్రతి ఒక్కరు కూడా ఈ బోధన తమ మనసుల్లో కలిగి ఉండవలను మాత్రమే కాదు మన జీవితాల్లో ప్రతి అంశములో కూడా ఈ కొండ మీద ప్రసంగం అనేది ఈ మూడు అధ్యాయాల్లో ఏసు చెప్పినటువంటి మాటలు మన జీవిత విధానాలని మార్చివేసేటటువంటి శక్తివంతమైనటువంటి సందేశము దీనిలో ఆయన చెప్పినటువంటి మాట ఒకటి ఏమిటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు అనేటటువంటిది మనందరికి కూడా చాలా సుపరిచితమైనటువంటిది అందరికీ ఉప్పు అనేటటువంటి ఆ యొక్క వస్తువు ఆ పదార్థం అందరికీ కూడా తెలుసు యేసుక్రీస్తు చిన్న చిన్న ఉపమానాలతో చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి పదార్థాలతో పారమార్థికమైనటువంటి భావగర్భితం అనేటువంటి సత్యాలు యేసుక్రీస్తు బోధించాడు ఉప్పు అనగా మరి అన్నిటికీ అది అందరి గృహాల్లో ఉండేటటువంటి మరి చాలా అవసరమైనటువంటిది మనము తయారు చేసుకునేటటువంటి పదార్థాలలో ఉప్పును మనము విరివిగా ఉపయోగిస్తాం ఉప్పు అనగా మరి దానికి అర్థం ఏమిటంటే అది చాలా పవిత్రమైనటువంటి రంగును సూచిస్తూ ఉంది అందరికీ ఉపయోగకరమైనటువంటిది ఉప్పు చిన్న తరగతుల్లో మనం చదువుకుంటాం ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు చూడ జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వధాభిరామ వినురవేమ అనేటటువంటి పద్యం వేమన శతకము నుండి మరి ప్రైమరీ స్కూల్లో మనం చదువుకుంటాం ఉప్పు కర్పూరము ఒకే రంగులో ఉంటుంది ఉప్పు తెల్లటి రంగులో ఉంటుంది కర్పూరము కూడా తెల్లటి రంగులో ఉంటుంది ఉప్పు కర్పూరము ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు రుచుల్లోకి వెళ్తే మరి ఉప్పు యొక్క రుచి వేరు కర్పూరం యొక్క రుచి వేరు అలాగే చూడ్డానికి ఒకే రకంగా ఉండొచ్చు కానీ రుచులు ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నదో పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య అందరూ మనుషులే అందరూ పురుషులే కానీ పుణ్యపురుషులు ఉన్నారు దీనిలో పవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి వారే శ్రేష్ఠులు అనే విషయాన్ని ఇక్కడ వేమన శతకంలో మనం చదువుతాం కాబట్టి ఇక్కడ ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు ఓ చిన్న పదార్థం అనేటువంటి ఉప్పును ఉపయోగించి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఇంకా చెప్పాలంటే మీరు లోకం నాకు ఉప్పులాగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రబోధిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఉప్పు అనేటటువంటిది స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి స్థితిని కలుగు చేస్తూ ఉంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చరిత్రలో మనం చూస్తే లేవికాండంలో రెండవ అధ్యాయం పదమూడవచనం నుండి మనం చదువుకుంటే దేవునికి బలి అర్పణ చేసేటప్పుడు ఈ నైవేద్యములలో అర్పణలలో ఉప్పును కూడా అక్కడ కలుపుతారు అని రాయబడి ఉన్నది కాండము రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో దేవునికి నైవేద్యం అర్పించేటప్పుడు అర్పణలను అర్పించేటప్పుడు ఉప్పును కూడా దానికి కలపవలను అని అక్కడ ఉంది ఈ ఉప్పు ఏం చేస్తుందంటే సాల్ట్ వాజ్ ది కనెక్టెడ్ విత్ ప్యూరిటీ పవిత్రత అనేటటువంటి దానికి సూచనగా ఉప్పు మనకు తెలియచేయబడుతూ ఉంది సాల్ట్ ఈజ్ ది ప్యూరెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ అనే ఒక మాట మరి రోమన్స్ అనేటటువంటి వారు చెప్తూ ఉంటారు తర్వాత గ్రీక్లో దీని ఏమన్నారంటే డివైన్ డివైన్ అనేటటువంటి ఆ పవిత్రమైనటువంటి దైవికమైనటువంటి మాట గ్రీక్ పదం నుండి వచ్చింది థియోన్ అనేటటువంటి నుండి థియోన్ అనేటటువంటి గ్రీక్ మాట నుండి ఇంగ్లీష్ పదముగా డివైన్ దైవికమైనటువంటిది అనే స్వభావము దీనిలో నుండి వచ్చింది కాబట్టి దీని రంగు చూస్తే తెలుపు అనేది ఉన్నది ఈ తెలుపు రంగు దేనికి గుర్తు అని అంటే పవిత్రతకు గుర్తుగా ఉంది ధవళ వర్ణము అన్నారు ధవళ వర్ణం అనేది పవిత్రతకు గుర్తుగా ఉంటుంది కాబట్టి దేవుడు మానవుణ్ణి పవిత్రంగా సృష్టించాడు పవిత్రంగా సృష్టించి మానవుడితో దేవుడు సహవాసము చేయాలని కోరుకున్నాడు తర్వాత మానవు నుండి దేవుడు పొందాలని కోరుకున్నాడు దేవుడు మానవుడు కలిగినటువంటి సహవాసాన్ని మధ్యలో ఎవరు విడతీశారు అని అంటే సాతానుడు వచ్చి వేరు చేశారు ఆదాము అవమ్మను దేవుడు ఏదైనా తోటలో ఉంచినప్పుడు ఏదైనా తోట చాలా మరి శ్రేష్టమైనటువంటి తోట దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మానవుడిని చేసి ఆ ఏదైనా తోటలో సేద్యం చేయటానికి ఉంచి మానవునితో సహవాసాన్ని దేవుడు కలిగి ఉండు ఉన్న సందర్భంలో సాతానుడు వచ్చి అపవాది వచ్చి మరి దేవునికి మానవునికి మధ్య ఎడబాటును తీసుకుని రావడం మనందరికి కూడా తెలుసు కాబట్టి మరి ఈ యొక్క సందర్భంలో దేవుడు మనకు బోధించేది ఏమిటంటే సాల్ట్ ఏ విధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నదో ఆ రంగు రూపము అనేది కలిగి ఉన్నదో అదేవిధంగా మీరు కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నాడు మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని నీతి న్యాయములతో కూడినటువంటి ధర్మశాస్త్రాన్ని మనము అనుసరించాలి దేవుడు మనకు ఇచ్చినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి ఐదు పుస్తకాలు ధర్మశాస్త్రము అని పిలువబడుతుంది ఆది నిర్గమాకాండము లేవీకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం ఐదు కాండాలను ఏమంటారంటే మరి ధర్మశాస్త్రం దేవుడు మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఇవి చదివినప్పుడు మనం పఠించినప్పుడు మనలో ఉన్నటువంటి భక్తి క్రమశిక్షణ జీవిత విధానం విశ్వాస జీవితం అనేది మనలో మనం నేర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం ఈ ధర్మశాస్త్రమంతటినీ కూడా సంక్షిప్తపరిచి క్లుప్తపరిచి దేవుడు ఏం చేశాడంటే పది ఆజ్ఞలు ఆనాడు సీనాయి పర్వతం మీద మోషేకు అనుగ్రహించాడు ఇస్రాయిల్ జనాంగం దేవుని ప్రజలు ఈ పది ఆజ్ఞల ద్వారా ధర్మశాస్త్రం మంతటిని కూడా అనుసరించాలి అనేటటువంటి ఆ ఉద్దేశముతో ఆ పది ఆజ్ఞలను మోసే ద్వారా దేవుడు అనుగ్రహించాడు ఆనాడు మాత్రమే కాదు ఈనాడు కూడా ధర్మశాస్త్రము అనేటువంటి పది ఆజ్ఞలను మనము గై కొనాలి ఈ పది ఆజ్ఞలు ఏమిటంటే నేను తప్ప వేరకు దేవుడు నీకుండకూడదు రెండవది విగ్రహ పూజ చేయకూడదు మూడవది నీ దేవుడైన ప్రభువు నామము వ్యర్థముగా పలకకూడదు నాలుగవది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించవలను ఇది దేవునికి మానవునికి మధ్య ఉండవలసినటువంటి అవినాభావ సంబంధాన్ని మనము పెంపొందించుకోవడానికి మొదటి నాలుగు ఆజ్ఞలు ఇవ్వబడినవి ఐదవ ఆజ్ఞ నుండి ఐదవ ఆజ్ఞ ఏమిటంటే నీవు దీర్ఘాయుషమంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము ఆరవది నరహత్య చేయకూడదు ఏడవది విభజనించకూడదు ఎనిమిదవది దొంగతనం చేయకూడదు తొమ్మిదవది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు పదవది నీ పొరుగు అనేది ఏది కూడా ఆశంపకూడదు ఐదవ ఆజ్ఞ నుండి పదవ ఆజ్ఞ వరకు ఈ ఆరు ఆజ్ఞలు మానవుడు మరొక మానవునితో ఏ విధంగా జీవించాలి ఈ ఆరో ఆజ్ఞలు తెలియచేస్తూ ఉంది ఈ పద ఆజ్ఞలను సంక్షిప్తపరిస్తే రెండు ఆజ్ఞలుగా మరలా ఉన్నవి అదే అదేమిటంటే మొదటి నాలుగు ఆజ్ఞలు నీ పూర్ణ హృదయముతో నీవు దేవుణ్ణి ప్రేమించాలి రెండవది నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించాలి బైబిలంతటి యొక్క సారాంశము ఈ రెండు ఆజ్ఞల్లో మరి సంక్షిప్తపరచబడి ఉన్నది పేతుడు గారు రాస్తూ ఆయన రాసినటువంటి మధుర పత్రిక ఒకటో అధ్యాయం పదహార వచనం నుండి రాస్తే ఆయన ఏమంటున్నాడంటే మీరు పరిశుద్ధులై ఉండుడి మీరు పరిశుద్ధులై ఉండుడి ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి మన పవిత్రతను దేవుడు మనకి ఇచ్చినటువంటి పవిత్రతను మనము కాపాడుకున్నప్పుడు మనము దేవునితో సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాం ఇతరులతో మనము స్నేహ బాంధవ్యాన్ని కలిగి ఉండాలి పొరుగువారిని ప్రేమించాలి మనవలే మన పొరుగువారిని ఆదరించాలి ఇంకా ప్రభు ఏం చెప్తాడంటే మీ శత్రుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి అని చెప్తూ ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఒకటి ఏడు వచ్చినాల్లో పౌల్ గారు ఏమని చెప్తున్నాడంటే పవిత్రతను కాపాడుకున్నటకు మీరు కలిగి ఉండాలి పవిత్రతను కాపాడుకోవడానికి దేవుని యొక్క ఆజ్ఞలు మీరు పాటించాలి కాబట్టి ఈ ఉప్పు అనేటటువంటి ఆ రంగు చూస్తే తెల్లని రంగు ధవళ వర్ణం ఇది దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధతకు పవిత్రతకు సూచనగా ఉంది అలాంటి పవిత్రత పరిశుద్ధత స్వచ్ఛత అనేది మానవ జీవితాల్లో కలిగి ఉండాలని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు రెండవ లక్షణం ఏంటంటే రెండవది మనం ఉప్పు యొక్క గుణాన్ని ఉప్పు యొక్క పనిని మనం చూచినప్పుడు ఈ ఉప్పు మరి భద్రపరిచేటటువంటి చెడిపోయేటటువంటి పదార్థాలను భద్రపరచటానికి రక్షించటానికి ఒక రక్షక సాధనంగా ఈ ఉప్పు మనం ఉపయోగిస్తాం సాధారణంగా చెడిపోయే పదార్థాలు నిల్వ ఉంచడానికి ఉప్పును వాడతాం కాబట్టి దీన్ని ఏమన్నారు ఈ పదార్థాలని మరి చెడిపోతూ ఉన్నటువంటి సందర్భాల్లో ఈ పదార్థాలు నిల్వ చేయడానికి ఉప్పు కూడా కలిపినప్పుడు అది చెడిపోకుండా ఉంటాయి ప్రిజర్వ్ చే చేసేటటువంటి సాధనం అలాగే చెడిపోయినటువంటి సమాజాలను చెడిపోయినటువంటి మానవ జీవితాలను సరిచేయడానికి మీరు ఉప్పులాగా ఉండాలి మీ సంభాషణ కూడా ఉప్పులాగా ఉండాలంటాడు మన మాటలు కూడా రుచికరమైనటువంటి మాటలుగా సంభాషణలు కూడా ఉపయోగకరమైనటువంటి సంభాషణలుగా ఉప్పును పోలి ఉండాలి అని వాక్య భాగంలో మనం నేర్చుకుంటాం మార్గస్ వార్త ఒకట అధ్యాయం పదిహేడవ చంలో మన ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు తన శిష్యులను పిలిచాడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు వివిధమైనటువంటి వృత్తుల నుండి వారు వారి యొక్క వారి యొక్క వృత్తులన్నీ వదిలిపెట్టి యేసును వెంబడించారు గణలయ ప్రాంతంలో గణలయ సముద్ర తీరమునకు ఆయన వెళ్ళినప్పుడు అక్కడ చేపలు పడుతున్నటువంటి పేతురు యాకోబు యోహాను ఆంధ్రయ మొదలైనటువంటి వారిని ఆయన చూచి మీరు నన్ను వెంబడించుడి మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని ఆహ్వానించాడు చేపలు పట్టే జాలర్లను ఆయన మనుషులను పట్టే జాలర్లుగా మారుస్తాను అని ప్రభు చెప్పాడు చేపలు పట్టి బ్రతికి ఉన్నటువంటి చేపలు పెట్టి వాటిని అమ్మి వారు డబ్బులు సంపాదించుకునేటటువంటి వ్యాపారం వాళ్ళది కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే మనుషులను పట్టే జాలర్లుగా చేస్తా మనుషులంటే మరి సమాజంలో ఆధ్యాత్మికంగా పడిపోయిన వారిని చెడిపోయిన వారిని మీరు మనుషులను వారిని పట్టుకొని వారిని బాగు చేసేటటువంటి నిత్య జీవానికి వారిని సిద్ధం చేసేటటువంటి బాధ్యత మీకు ఇస్తా చెడిపోయిన మనుషులను బాగు చేసేటటువంటి బాధ్యత మీకు అనుగ్రహిస్తా కాబట్టి చెడిపోయినటువంటి సమాజాలను చెడిపోయినటువంటి హృదయాలను జీవితాలను మీరు బాగు చేసేటటువంటి ఆ గొప్ప బాధ్యత శక్తిని మీకు ఇస్తాను నన్ను వెంబడించండి అన్నాడు వారు వెంటనే యేసును వెంబడించారు వారు యేసు క్రీస్తు వారిని వారు వెంబడించి మూడున్నర సంవత్సరాలు ఏసుతో ఉండి ఏసు ఆరోహణం అయిపోయిన తర్వాత అనేకమైనటువంటి జీవితాలను వారు రక్షించారు ఈ లోకంలో మరి అనేకమైనటువంటి జీవితాలను పాడైపోయినటువంటి సమాజాలను వారు రక్షించి ప్రభు కొరకు వారు తమ యొక్క జీవితాలను అంకితం చేశారు కాబట్టి ఉప్పు అనేటటువంటిది ఏమిటంటే మరి చెడిపోయేటటువంటి పదార్థాలను చెడిపోకుండా నిల్వ చేయడానికి ఉంచేటటువంటి ఒక సాధనంగా ఉన్నది మూడవ లక్షణం ఏంటంటే రంగు అనేది తెలుపు చూచాం దాని యొక్క లక్షణం చెడిపోకుండా అది చెడిపోకుండా చెడిపోయే వస్తువుల పదార్థాలను కూడా చెడిపోకుండా ఉంచేటటువంటి లక్షణాన్ని చూసాం మూడవది ఏమిటంటే ఉప్పు యొక్క రుచి ఆ రుచి అనేది చాలా మరి మంచి ఆ రుచిని కలుగు చేసేటటువంటిది మనం ఏ పదార్థం చేసినప్పటికీ కూడా ఏ వంటకాలు వండినప్పటికీ కూడా ఎలాంటి పదార్థాలు చేసినా దానిలో ఉప్పు అనేది లేకపోతే రుచి రుచించదు రుచి అనేది కలగదు కాబట్టి ప్రతి పదార్థంలో కూడా ఈ రుచిని కలుగు చేసేటటువంటిది ఉప్పు ఉప్పు తన యొక్క రూపాన్ని తన స్వరూపాన్ని కోల్పోయి ఆ పదార్థములో అది మిళితమైపోయి కరిగిపోయి మనకు అది భుజించేటప్పుడు మంచి ఆ యొక్క రుచిని కలుగు చేసేటటువంటిది ఉప్పు యొక్క లక్షణం అందుకనే ఇందాక నేను చెప్పినటువంటి విధంగా కొలసీ పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో పౌలు గారు ఏం చెప్తారంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగలదై ఉండాలి కృపా సహితముగా ఉండాలి లెట్ అవర్ స్పీచ్ ఆల్వేస్ బీ గ్రేషియస్ అండ్ విత్ సాల్ట్ మీ సంభాషణ ఉపయోగకరమైనటువంటి సంభాషణ కృపా సహితముతో కూడినటువంటి సంభాషణ అనేది మీరు కలిగి ఉండాలి కృప అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం కాబట్టి మనము మన జీవితాలు దేవుడు మనకిచ్చినటువంటి ఉచితమైన కృపచేత మనము ఇతరులకు మాదిరికరముగా ఉండడానికి దేవుడు మనను పిలుస్తూ ఉన్నాడు చదువుకునే రోజుల్లో ఒక పద్యం చదువుకుంటాం చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకము గుణ సంయులవరు బదనుగ మంచి కూర నలపాకము చేసిన నందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కరా ఇక్కడ మనం చదువుకునేటువంటి పద్యం యొక్క భావం ఏంటంటే ఒక మంచి వంటకము తయారు చేసినప్పుడు ఆ వంటకములో ఉప్పు అనేది మర్చిపోతే వేయడం అది నిస్సారంగా ఉంటుంది అది రుచి లేనటువంటి వంటకముగా ఉంటుంది అదే ఏ విధంగా అది రుచి లేనటువంటి వంటకముగా ఉందో ఉప్పు లేకపోతే చదువు ఎంత కలిగిన సంస్కారం లేకపోతే ఆ మానవుడు కూడా ఉప్పు లేనటువంటి పదార్థంలాగానే ఉంటాడు దీనితో పోల్చాడు చదువు కలిగిన సంస్కారం లేకపోతే మానవుడు ఈ లోకములో చదువు ఎంత కలిగినా సంస్కారం లేకపోతే ఉప్పు లేని పదార్థం ఉంటాడు అని భాస్కర శతకంలో తెలియచేయబడింది కాబట్టి ఈ ఉప్పు అనేది ఒక మంచి రుచిని ఇచ్చేటటువంటిది అలాగే సంస్కారము దేవుని యొక్క క్రమశిక్షణ దేవుని అందు భయభక్తులు అనేది మన జీవితంలో ఒక మాదిరి జీవితాన్ని కలిగి ఉంటుంది గ్రేస్ అనేటటువంటి మాట కృప తెలుగులో కృప ఇంగ్లీషులో గ్రేస్ అని పెట్టుకుంటా కొంతమంది గ్రేస్ అని డైరెక్ట్గా పెట్టుకుంటారు పేర్లు కొంతమంది కృప అని పెట్టుకుంటారు ఏది పెట్టుకున్నా ఒకటే భావం ఇంగ్లీషు తెలుగు దీన్ని మరి అనేకమైనటువంటి గ్రీకు మాటలు దీనికి ఇవ్వబడి హెసద్ అనేటటువంటి మాట ఒకటి ఇవ్వబడింది ఈ గ్రేస్కి కృపకి హెసద్ అనగా కనికరముతో కూడినటువంటి ప్రేమ కనికరము దేవుని యొక్క కనికరము దేవుని దయ మనుషుల దయ అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉంది లవింగ్ కైండ్నెస్ దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించాడు మనం ఏం చేయలా కానీ దేవుడు మన జీవితాలని కాపాడాడు మనం దేవునికి ఏమిచ్చినా రుణం తీరదు కానీ దేవుడు తన ఉచితమైన కృపను తన కనికరమును ఆయన చూపించాడు ఆయన కనికరము చేత అస్వస్థతలు చేశాడు ఆయన కనికరము చేత వాక్యం బోధించాడు ఆయన కనికరము చేత తన యొక్క స్వరక్తాన్ని మనకిచ్చాడు ఆయన కనికరము చేత ఆయన ప్రాణత్యాగం చేశాడు హెస్య దనగా మరి కనికరముతో కూడినటువంటి ప్రేమ ఈ హెసద్ అనేటటువంటి మాట ద్వారా ఇంకా అనేకమైనటువంటి మాటలు దీనికి ఇవ్వబడినవి ఇవన్నీ కూడా దేనికి అంటే మనము దేవుడు మనలను ఉచితమైనటువంటి కృపచేత రక్షిస్తూ ఉన్నాడు వాశ్చల్యము వాశ్చల్యము అనేటటువంటిది మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మనము మన మాటలు మన జీవితము మన సంభాషణ మన యొక్క ప్రేమ మనం జీవించే విధానం అనేది ఉప్పు ఏ విధంగా రుచికరంగా ఉన్నదో పవిత్రమైనటువంటి రంగు కలిగి ఉన్నదో అది ఇతరులని చెడిపోకుండా అది కూడా చెడిపోకుండా ఏ విధంగా లోకంలో అది పనిచేస్తూ ఉందో అలాగే మన జీవితాలు కూడా ఉప్పు వలె ఉన్నప్పుడు మరి మనము క్షేమంగా ఉంటాము ఇతరులను కూడా మనం క్షేమంగా ఉంచుతాం ఆ ఉప్పు ఏ విధంగా కరిగిపోయి ఆ యొక్క పదార్థంలో నుండి మంచి రుచిని ఇస్తూ ఉందో అలాగే ఈ లోకములో మనము కరిగిపోతూ ఈ లోకములో కలిసిపోతూ మనము సమాజంలో ఒక ఒక చైతన్యాన్ని తీసుకుని రావడానికి దేవుడు మనను ఇక్కడ ఏర్పాటు చేశాడు కాబట్టి దేవుని బిడ్డలంగా ఎవరమైనా సరే యేసు క్రీస్తు ప్రబోధించినటువంటి మాట ఏమిటంటే మీరు లోకానికి వలె ఉండాలి మాదిరికరంగా ఉండాలి రుచికరంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి నీతి న్యాయాలతో ఉండాలి యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మనలను ఈ లోకములో సమాధానంగా ఉంచుతాయి అంతేకాదు ఈ లోకం తర్వాత పరలోకములో మనం చేర్ చేరుస్తాయి అందుకే దీనిలో దీనిలోైన వారు ధన్యులు పరలోకము రాజ్యము వారిది నీతి కొరకు ఆకలి దప్పులు వారు ధన్యులు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారి ధన్యులు ఆకలి దప్పులు అనేవి అనేకమైనటువంటి రకాలుగా ఆకలి దప్పిక అనేది మానవ జీవితంలో ఉంటుంది కానీ ప్రభు ఏం చెప్పాడంటే నీతి కొరకు ఆకలి నీతి కొరకు దప్పిక కలిగి ఉండండి అంటే సమాజంలో నీతిని స్థాపించడానికి మీరు అలాంటి భారాన్ని బాధ్యతను కలిగి ఉండాలని ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఉప్పు అనేటటువంటి ఆ చిన్న వస్తువుని ప్రభు మనకు తెలియచేశాడు ఉప్పు వలె పవిత్రత పరిశుద్ధత చెడిపోయినటువంటి పదార్థాలను ఏ విధంగా ఆ ఉప్పు మరి చెడిపోకుండా ఉంటుందో ఆ విధంగా సమాజాలను చెడిపోకుండా చేయాలి అలాగే ఈ సమాజంలో ఒక పవిత్రమైనటువంటి ఆ రుచిని మనం కలిగించాలి ఆ జీవిత విధానములో ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాలు కలిగి ఉండాలని ప్రభు చెప్పాడు ఈ మాటలు మన హృదయములో భద్రపరుచుకొని ఆ విధంగా ఉండడానికి మనం సంసిద్ధులము గాక ఆమెన్